మనలో చాలామందికి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, లేదంటే సేవింగ్స్ అకౌంట్లో సమ్ అమౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఏదైనా ఇల్లు కొన్నా మినా సమ్ అమౌంట్స్ అనేది బ్యాంకులో ఉంచుతాం. కొన్నిసార్లు అది 10 ల్యాక్స్, 20 ల్యాక్స్, 50-40 ల్యాక్స్ కూడా కొన్నిసార్లు ఉంచే సిచ్యువేషన్ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్ కేస్ ఆఫ్ ఆ బ్యాంక్ అనేది క్లోజ్ అయిపోతే, అంటే బ్యాంక్ అనేది సంస్థ క్లోజ్ అయిపోతే కంప్లీట్గా మన పరిస్థితి ఏంటి, ఎంతవరకు గ్యారంటీ ఉంది అనే దాని మీద ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, సో ప్రతి బ్యాంకు కూడా అప్రాక్సిమేట్ ప్రతి కస్టమర్కి 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అదేంటంటే DICGC అనే ఒక కార్పొరేషన్ ద్వారా మన RBI ప్రతి కస్టమర్కి కూడా కొంత గ్యారంటీ అనేది ఇచ్చింది. సో మోస్ట్లీ ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంకు కూడా దీనిలో రిజిస్టర్డ్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ప్రతి కస్టమర్కి కూడా 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళ అమౌంట్ మీద. సో మీరు 2 లక్షలు ఉంచినా అప్రాక్సిమేట్ 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది, 10 లక్షలు ఉంచినా ఓన్లీ మీకు 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈవెన్ 50 లక్షలు ఉంచినా 5 లక్షల దాకా మాత్రమే మీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది ఈచ్ కస్టమర్కి ఈచ్ బ్యాంకులో. ఓకే, సో మీరు 5 లక్షలు దాటి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంచుతున్నప్పుడు కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ అమౌంట్కి గ్యారంటీ అనేది ఉండదు, ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఈ కార్పొరేషన్ ద్వారా జస్ట్ 5 లక్షలకు మాత్రమే ఇచ్చారు. సో దీనిలో ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయనేది ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ వెబ్సైట్ కూడా ఇస్తున్నాను. సో కమర్షియల్ బ్యాంక్స్, ఆల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆల్ ఎగ్జాంపుల్ ICICI, HDFC, SBI, యాక్సిస్, ఇలా మొత్తం కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ స్టేట్ సెంట్రల్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా లిస్ట్ ఆఫ్ చాలా ఉంది. ఓకే, ఇంకా ఏమేమి ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉంది. మీరు ఇక్కడ ఏ గైడ్ టు డిపాజిట్ ఇన్సూరెన్స్ అనే దాని మీదకి వచ్చినట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీకు ఈ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా కోఆపరేటివ్ సొసైటీలో కానీ ఏదైనా మీ లోకల్ దానిలో చేస్తున్నప్పుడు వాళ్ళని అడగండి ఇది ఇలా దీనికి రిజిస్టర్డ్ అయ్యిందా లేదా అనేది. దీనిలో రిజిస్టర్డ్ అయితే కనుక మీకు అప్రాక్సిమేట్ 5 లక్షల దాకా గ్యారంటీ ఉంటుంది కాబట్టి, దట్ మీన్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 5 లక్షలు మించి మీరు ఇన్సూరెన్స్, దట్ మీన్ డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు ఒక బ్యాంక్తో కాకుండా మీరు మల్టిపుల్ బ్యాంక్స్తో ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది చేస్తే మీకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఓకే, సో బీ కేర్ఫుల్, ఎందుకంటే ఈ మధ్యన చాలా ఈవెన్ బ్యాంక్స్ కూడా ఫ్రాడ్స్ చేస్తున్నాయి. సో ఎలాంటప్పుడు మనకి ఈ మల్టిపుల్ డిపాజిట్స్ చేయడం అనేది మల్టిపుల్ బ్యాంక్స్లో మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, మీరు SBIలో ఒక 5 లక్షలు డిపాజిట్ చేశారు అండ్ HDFCలో ఒక 5 లక్షలు డిపాజిట్ చేశారు, మీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది 10 ల్యాక్స్ ఉన్నట్టు, ఇక్కడ 5 లక్షలు అక్కడ 5 లక్షలు, 10 ల్యాక్స్ ఉన్నట్టు. సో ఈచ్ అకౌంట్ హోల్డర్కి ఈచ్ బ్యాంకులో 5 ల్యాక్స్ ఉంటుంది. అండ్ HDFCలోనే 2 బ్యాంక్స్లో చేశారనుకోండి, అంటే దట్ మీన్ 2 బ్రాంచెస్లో మీరు అకౌంట్ ఉంటే అది మళ్ళీ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే అది సేమ్ ఒకే పర్సన్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే, సో ఈచ్ బ్యాంక్ అంటే ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క అకౌంట్ దాకా మీకు 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. మై నేమ్ ఈజ్ వాసు చల్లా. ఐ హోప్ నేను చెప్పింది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.